నాది భక్తాను కడి నీది భక్తాను కడి నా గ్రీన్ కలర్ ది అదే 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 భక్త నాద అన్న కదా కలెక్షన్ ఏమో ఆడకి వెనక్కి వచ్చిన ఫోటో తీసుకుంటాను తీసుకో మూడు తీసుకో నేను తీసాను కొంచెం వెనక్కి జరగండి అందరికి చూడండి తీసుకో కొంచెం కొంచెం అటు జరగండి మా ముందుకు రా డేవిడ్ డేవిడ్ ఈరోజు ఒకటోడికి సంబంధించిన టైలర్స్ కార్ని వాళ్ళు కరిముల్లా వారి స్నేహితులు అదేవిధంగా బంధువులు అందరి అక్క చెల్లెమ్మలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కొంచెం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆఫీసులో శాసనసభ్యులు శ్రీ కోటారెడ్డి పేరు గారి సమక్షంలో అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన సమన్వయకర్తలు పార్టీ నాయకులు పెద్దలు అందరితో కలిసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా వివిధ పార్టీలకు సంబంధించిన ఎంతోమంది నాయకులు అటు గ్రామాల్లో కానీ ఇటు రీజన్లో కానీ ఎంతోమంది కూడా పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చినవి కాకుండా హామీలు ఇవ్వడం కూడా భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు రెండు అభివృద్ధి సంక్షేమం సమానంగా చూస్తూ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వచ్చినప్పటికీ ప్రపంచంలో కోవిడ్ వల్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆగకుండా జరుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఉదాహరణే ఇటీవల జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ అటు కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్ అని కూడా ప్రజలు కూడా ప్రమాదం ఆశపట్టి ఆశీర్వదించడం జరిగింది. దాన్ని అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు కార్పొరేషన్ ఇంకా నెల్లూరు నగర కార్పొరేషన్ కూడా త్వరలో రాబోతున్నాయి. వీటిల్లో కూడా ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఏదైతే ఫలితాలు మనం చూసామో ఆ ఫలితాలన్నీ కూడా రాబో రోజుల్లో కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో కానీ రాబో ఎంపీటీసీలో కూడా అన్నీ కూడా 100% కూడా
ముఖ్యంగా ఊరల్ నియోజకవర్గంలో అటు శాసన సభ్యులు చెవిరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారిని ఆఫీస్ నుంచి మేము కానీ ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అది రైన్ కానీ రోడ్డు కానీ తాగునీరు కానీ కరెంట్ సమస్య కానీ అది అన్ని విధాలా కూడా ఎందుకంటే ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో విధంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన నెల్లూరు గౌరవ నియోజకవర్గం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమరథం పడుతున్నారు. దానిలో భాగంగా నిరంతరం కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చేరుతూ ఈరోజు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా లేదు, ఉండేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు కోటరెడ్డి శివరెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తితో.